వ్యూయర్స్ అందరికీ నమస్తే మనం సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ పాత పుస్తకంలో ఉన్నటువంటి సెకండ్ లెసన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం మిత్రులారా డిఎస్సి సిలబస్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది అండ్ ఈ ఈ టాపిక్సే మళ్ళీ మళ్ళీ మనకు సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో ఇండైరెక్ట్గా అయితే వస్తున్నాయి బట్ దీస్ ఆర్ ద బేసిక్స్ ఇవి మాత్రం బేసిక్స్ ఒక ప్రాపర్ వేలో బేసిక్స్ ఉన్నాయి వీటిని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు మనం లెసన్ నెంబర్ వన్ ఫినిష్ చేసాం సో ఇప్పుడు లెసన్ నెంబర్ టూ ఫినిష్ చేయబోతున్నాం లెసన్ నెంబర్ టూ వాతావరణము ఉష్ణోగ్రత సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఇంగ్లీష్లో కూడా చెప్పండి అని నేను ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కూడా నేను చెప్తున్నాను ముందటి నుంచి చెప్తున్నాను సో చూద్దాం ఒకసారి ఇంగ్లీషులో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాతావరణము ఉష్ణోగ్రత సో వాతావరణము ఉష్ణోగ్రత అంటే ఇంగ్లీష్లో వాతావరణం అంటే ఏంటి అట్మాస్ఫియర్ ఉష్ణోగ్రత అంటే ఏంటి టెంపరేచర్ ఓకే నెక్స్ట్ క్షితిజ సామాంతర ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ దట్ మీన్స్ హారిజంటల్ సామాంతర అంటే ఏంటి హారిజంటల్ అండ్ ఊర్ధ్వ ఉష్ణోగ్రత అంటే ఏంటి వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ వర్టికల్లీ అండ్ హారిజంటల్లీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనకి ఇక్కడ ఇచ్చారు సో అది కూడా చూద్దాం ఒకసారి మనం ఫ్రెండ్స్ యాజ్ వీ ఆల్ నో దాట్ సూర్యుడు ఉష్ణమునకు మూలాధారము అంటే ద సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ హీట్ మనకి హీట్ ఎక్కడి నుంచి వస్తుంది సన్ సన్ ఇస్ మేజర్ సోర్స్ సూర్యుని నుండి నిరంతరం ఉష్ణ వికిరణము సూర్యుని నుండి నిరంతరం ఉష్ణ వికిరణం జరగటం వలన అన్ని దిశలకు ఈ ఉష్ణము విస్తరించును మీన్స్ సన్ గివ్స్ హీట్ అండ్ ఇట్ దిస్ హీట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ఆల్ డైరెక్షన్ ఓకే అట్ వికిర్ణం అంటే ఏంటంటే మనకి రేడియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ సన్ నుంచి లైట్ వస్తుంది కదా ఇలా లైట్ వస్తుంది కదా దీన్ని మనం ఏమంటున్నాము రేడియేషన్ ఇంగ్లీష్లో అయితే ఏంటి రేడియేషన్ దీన్ని మనం రేడియేషన్ అంటాం సో దీన్నే తెలుగులో ఏమంటాము వికిరణము ఏ వికిరణము ఉష్ణ వికిరణము ఇంపార్టెంట్ ఉష్ణ వికిరణము రైట్ సూర్యుని నుండి నిరంతరం ఉష్ణ వికిరణం జరుగును అంటే ఏంటి రేడియేషన్ ఉష్ణ వికిరణం అంటే ఏమని చెప్పాను ఇంతకుముందే రేడియేషన్ జరుగుట వల్ల అన్ని దిశలకు ఈ ఉష్ణము విస్తరింపును విస్తరించును అంటే ఇట్ రేడియేషన్ స్ప్రెడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్ నెక్స్ట్ భూమి పరిమాణములో చిన్న చిన్నద వలన దూరంగా నుండుట వలన సూర్యు నుండి తక్కువ ఉష్ణము గ్రహించును యాజ్ వి నో దాట్ స ఎర్త్ ఈస్ థర్డ్ ప్లేస్ ఓకే మనకి ఎర్త్ మనకి మన సూర్యు నుంచి థర్డ్ ప్లేస్ కాబట్టి సో దట్స్ వాట్ ఇట్ రిసీవ్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ భూమి చిన్నది పరిమాణంలో భూమి చిన్నది అంతేకాకుండా నుంచి దూరంగా ఉంటుంది యాజ్ వీ ఆల్ నో దట్ వన్ ఫార్టీ నైన్ మిలియన్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ నైన్ మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి సూర్యుని దగ్గరికి సూర్యుని సూర్యుని దగ్గర నుంచి భూమికి చాలా తక్కువ సోలార్ రేడియేషన్ అందుతుంది స్మాల్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ రీచెస్ టు దర్త్ కదా నెక్స్ట్ సూర్యుని నుండి భూమి గ్రహించి ఉష్ణమును సూర్యకిరణ వ్యాపనము అందము సూర్యకిరణ వ్యాపనము అందురు అండ్ బికాస్ ఇక్కడ నుంచి మనం ఏమనుకున్నాం సన్ నుంచి రేడియేషన్ అండ్ హీట్ వస్తుంది ఈ హీట్ ఎక్కడికి వస్తుంది ఎర్త్ కూడా వస్తుంది సో ఎర్త్ రిసీవ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ కదా సో వెన్ ఎవర్ సన్ రిసీవ్స్ ఇట్ కాల్డ్ యాజ్ ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ అంటే సూర్యుడి నుంచి వెలువడితే దాన్ని మనము ఉష్ణ వికిరణము దాన్ని మనం సోలార్ రేడియేషన్ అంటాం ఎనీ బాడీ దట్ గివ్స్ దట్ రిలీజెస్ దట్ ఎమిట్స్ హీట్ కాల్డ్ యాజ్ రేడియేషన్ కదా సో మరి ఇక్కడ సన్ కూడా రేడియేషన్ ఇస్తున్నాడు మరి భూమి తీసుకుంటుంది కదా ఇక్కడ డాట్ భూమి భూమి తీసుకుంటుంది కాబట్టి ఇన్ అంటే రావడం ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ అంటే దీన్ని తెలుగులో సూర్యకిరణ వ్యాపనము అందరు సూర్యకిరణ వ్యాపనం అంటే ఇన్సోలేషన్ అంటే సూర్యుడి నుంచి వెలువడితే మనము దాన్ని ఉష్ణ వికిరణం అంటాం ఓకే సో దాన్ని ఉష్ణ వికిరణం అంటే రేడియేషన్ సోలార్ రేడియేషన్ మరి భూమి తీసుకుంటే దాన్ని ఏమంటారు ఇన్సోలేషన్ ఇన్సోలేషన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భూమి సూర్య వికిరణం వల్ల పొందు ఉష్ణము సూర్యకిరణాల వా సూర్యకిరణముల వాళ్ళును బట్టి సూర్య కాంతి ప్రసరించు కాలమును బట్టి ఉండును యాజ్ యు ఆల్ నో దట్ ద అమౌంట్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్ డిపెండ్స్ అపాన్ ద యాంగిల్ ఆఫ్ ద సన్స్ రేస్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సన్ లైట్ అంటే ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్ ఇది మనం భూమి అనుకుందాం ఇది సూర్యుడు అనుకుందాం సో సన్ రేస్ ఫాల్ వర్టికలీ డైరెక్ట్లీ ఆన్ ది స్పాట్ ఇది సన్ అనుకుందాం సన్ అంటే సూర్యుని కిరణాలు ఇక్కడ నిట్ట నిల్వ పడతాయి కానీ ఇక్కడ మాత్రం పడవు ఇక్కడ మాత్రం పడవు అంటే ఇక్కడ పోల్స్ ఏరియాలో ధ్రువ ప్రాంతాలలో పడవు అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ భూమధ్య రేఖ దగ్గర హీట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ హీట్ తక్కువగా ఉంటుంది సో ఇక్కడ అదే చెప్తున్నారు ఇట్ డిపెండ్స్ అపాన్ యాంగిల్ ఆఫ్ ద సన్స్ రేస్ అంటే భూమి సూర్యకిరణాల యొక్క వాలు సూర్యకిరణాల యొక్క వాలును బట్టి ఉంటుంది అనుకున్న అంటున్నారు ఇలా ఉందనుకోండి ఇప్పుడు చూడండి స్ట్రేట్గా ఉంటుంది స్ట్రేట్గా ఉంటే వాళ్ళు తక్కువ ఉంటుందా ద స్ట్రేట్గా ఉంటే యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి యాంగిల్ డిఫరెంట్గా డిఫరెంట్ వేలో ఉంది ఇప్పుడు చూడండి యాంగిల్ డిఫరెంట్ వేలో ఉంది యాంగిల్ సో ఈ యాంగిల్ యాంగిల్ పెద్దగా ఉంటే తక్కువ అమౌంట్ ఆఫ్ సన్రైస్ భూమి మీద పడతాయి యాంగిల్ యాంగిల్ ఎక్కువగా ఉంటే యాంగిల్ ఎక్కువగా ఉంటే తక్కువ సన్రేస్ పడుతున్నాయి అండ్ ఈ యాంగిల్ తక్కువగా ఉంటే ఎక్కువ సన్ రైస్ భూమి మీద పడతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇక్కడ ఏమవుతుంది లెస్ మరి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏంటి హై ఎక్కువగా ఎక్కువగా ఉంది సో ఇది గమనించండి మిత్రులారా మనకి ప్రజెంట్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఇది ఇచ్చారు సూర్యకిరణములు వాతావరణం ద్వారా ప్రసరించి భూమి ఉపరితలంను చేరును వి నో దాట్ ద సోలార్ రేడియేషన్ పాసెస్ త్రూ ద అట్మాస్ఫియర్ ఇక్కడ సన్ ఉందనుకుందాం ఇక్కడ సన్ ఉంది అనుకుందాం ఇక్కడ ఎర్త్ ఉంది అనుకుందాం సో ఎర్త్ పైనంత ఏముంది అట్మాస్ఫియర్ సో సన్ నుంచి రేస్ వచ్చి అట్మాస్ఫియర్లో నుంచి వచ్చి ఎర్త్ ఎర్త్ రీచ్ అవుతాయి అండ్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద అట్మాస్పియర్ సో దీనివల్ల ఈ అట్మాస్ఫియర్ అట్మాస్పియర్ గెట్స్ హీటెడ్ దీనివల్ల అట్మాస్ఫియర్ వేడెక్కుతుంది ఓకే ద సోలార్ రేడియేషన్ పాసెస్ త్రూ ద అట్మాస్ఫియర్ బిఫోర్ ఇట్ రీచెస్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ రీచ్ అవ్వడానికి ముందు అవి వాతావరణం అట్మాస్ఫియర్లో నుంచి వచ్చి భూమిని చేరుతాయి దెన్ ద హీటెడ్ సర్ఫేస్ వామ్స్ ద ఎయిర్ ఇప్పుడు సారీ యా ఇప్పుడు ఒకసారి మనం కనుక గమనించినట్టయితే ఇది ఎర్త్ అనుకుందాం సో ఎర్త్ పైన అంతా కూడా దిస్ ఈజ్ అట్మాస్ఫియర్ దిస్ ఈజ్ ఆల్ అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి సన్లైట్ వస్తుంది దిస్ ఈజ్ ఎర్త్ సన్లైట్ వస్తుంది సన్లైట్ వచ్చిన తర్వాత ఎర్త్ను రీచ్ అవుతుంది ఎర్త్ని రీచ్ అయిన తర్వాత సన్లైట్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది సో దీని ద్వారా ఈ రావడము పోవడం అనేటటువంటి చర్య ద్వారా అట్మాస్ఫియర్ వేడెక్కుతుంది అట్మాస్ఫియర్ గెట్స్ హీటెడ్ వెన్ ఎవర్ ఇట్ రీచెస్ టు ద ఎర్త్ ద ద ఎయిర్ సరౌండెడ్ బై ద ఎర్త్ ఆల్సో గెట్స్ హీటెడ్ అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా వేడెక్కుతుంది భూమి చుట్టూ ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కుతుంది భూమి చుట్టూ ఉన్న గాలి వేడెక్కిందంటే అర్థమేంటి వాతావరణం వేడెక్కినట్టే ఓకే ద హీటెడ్ సర్ఫెస్ వామ్స్ ద ఎయిర్ క్లోజ్ టు ఇట్ అంటే భూమి వేడెక్కిన తర్వాత భూమి చుట్టూ ఉన్నటువంటి గాలి వేడెక్కుతుంది సో కాబట్టి వాతావరణం కూడా వేడెక్కుతుంది సో దాట్ ద అట్మాస్ఫియర్ ఆల్సో హీటెడ్ బై ద ఎర్త్స్ హాట్ సర్ఫేస్ ఇది భూమి ఇది భూమి అనుకుందాం ఈ భూమి వేడెక్కింది బాగా వేడెక్కింది భూమి బాగా వేడెక్కింది భూమి బాగా వేడెక్కినప్పుడు ఈ భూమి పైన ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కుతుంది భూమి పైన ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి ద హీటెడ్ సర్ఫేస్ వామ్స్ ద ఎయిర్ క్లోజ్ టు ఇట్ సో దాట్ ద అట్మాస్ఫియర్ హీటెడ్ బై ద ఎర్త్స్ ఎర్త్స్ హాట్ సర్ఫేస్ అంటే భూమి ఉపరితలం భూమి యొక్క సర్ఫేస్ వేడెక్కడం వల్ల భూమి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ వేడెక్కడం ద్వారా ఈ సర్ఫేస్ వేడెక్కడం ద్వారా ఈ సర్ఫేస్ పైన ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కుతుంది అని చెప్పవచ్చు నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ మరి ఈ టెంపరేచర్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అయింది మన వరల్డ్లో హౌ ఇట్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎక్కడెక్కడ ఇలా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది చూద్దాం సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉష్ణోగ్రత విస్తరణ అంటే దీన్ని ఇంగ్లీష్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత విస్తరణ ఒకే రకంగా నుండదు ఎస్ మనం ఇది ఎర్త్ అనుకుంటే ఇది ఇది మనం ఎర్త్ అనుకుంటే ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అదే పోల్స్ దగ్గర టెంపరేచర్ బాగా తక్కువగా ఉంటుంది ఓకే అంటే టెంపరేచర్ ఆల్సో చేంజెస్ బై లాటిట్యూడ్ బై లాటిట్యూడ్ అంటే లాటిట్యూడ్ వల్ల కూడా మారుతుంది అంటే టెంపరేచర్ ఈస్ ఆన్ ద ప్లానెట్ ఈస్ నాట్ సేమ్ నాట్ యూనిఫామ్ నాట్ యూనిఫామ్ సో క్షితిజ సామాంతర అంటే ఏంటి మనకి ఇది దీన్ని క్షితిజ సామాంతరం అంటే ఏమనుకున్నాం ఇంతకుముందు హారిజంటల్ ఏమన్నా మనం హారిజంటల్ అండ్ ఊర్ధ ఉష్ణోగ్రత విస్తరణ అక్షాంశము అండ్ హారిజంటల్ అండ్ వర్టికల్ హారిజంటల్ అండ్ వర్టికల్ హారిజంటల్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లాటిట్యూడ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆల్టిట్యూడ్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సీ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అంటే ఉష్ణోగ్రత భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఇది క్షితిజ సామాంతర ఊర్ధ ఉష్ణోగ్రత అనేది అక్షాంశము బట్టి ఎత్తు బట్టి సముద్ర తీరమునకు గల దూరమును బట్టి మారుతూ ఉంటుంది అంటున్నారు అంటే ఒక్కొక్క అక్షాంశంకు వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత మారుతుందంట ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత మారుతుందంట సముద్ర తీరమునకు గల దూరమును బట్టి కూడా ఉష్ణోగ్రత మారుతుందంట ఒకసారి చూద్దాం మరి అక్షాంశం ఎలాగైతే ఎలా ఉందో చూద్దాం ఎగ్జాంపుల్ అక్షాంశం అక్షాంశం అంటే ఏంటంటే లాటిట్యూడ్ సీ హౌ టెంపరేచర్ చేంజెస్ విత్ లాటిట్యూడ్ సింపుల్ ఉష్ణోగ్రత భూమధ్య రేఖ నుండి ధ్రువముల దిశలో తగ్గును ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇది మనకు అర్థం అనుకుంటే ఇది మనకి ఈక్వేటర్ భూమధ్య రేఖ ఈక్వేటర్ భూమధ్య రేఖ మరి దీన్ని మనం ఏమంటాం జీరో డిగ్రీ లాటిట్యూడ్ అంటాం మరి ఆ తర్వాత లాటిట్యూడ్స్ ఇలా ఉంటాయి అంటే జీరో డిగ్రీ లాటిట్యూడ్ నుంచి పైకి వెళ్ళిన కొలది అంటే నైంటీ నైంటీ డిగ్రీ లాటిట్యూడ్ దగ్గరికి వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది తగ్గును ఏమవుతుంది తగ్గుతుంది ఏమవుతుందండి తగ్గుతుంది కదా సో అంటే ఇక్కడ ఏమన్నా రాయచ్చు ఇది జీరో అండ్ ఎంత ఎంత లో సో లోవర్ లాటిట్యూడ్ నుంచి హయ్యర్ లాటిట్యూడ్కి వెళ్తే లోవర్ లాటిట్యూడ్ నుంచి హయ్యర్ లాటిట్యూడ్కి వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది ఇట్ డిక్రీజెస్ ఇట్ ఈస్ డిక్రీజెస్ ఫ్రమ్ అంటే ఈక్వెడ్ రే లాటిట్యూడ్ అండి జీరో జీరో అంటే ఏంటిది లో లాటిట్యూడ్ సో లో లాటిట్యూడ్ నుంచి మనం హై లాటిట్యూడ్ దగ్గరికి వెళ్తే అంటే నైంటీ డిగ్రీ నైంటీ డిగ్రీ ఇంతకుముందు మనం నైంటీ డిగ్రీ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ సో ఆ నైంటీ డిగ్రీ లాటిట్యూడ్ దగ్గరికి వెళ్తే మనకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది ఓకే లెట్ సి యా అండ్ ఇఫ్ యు కమ్ రివర్స్ ఫ్రమ్ నైంటీ డిగ్రీ అని చెప్పుకున్నాం కదా ఇది పోల్స్ నైంటీ డిగ్రీ సో దీని ఏమంటారు హై లాటిట్యూడ్ సో హై లాటిట్యూడ్ నుంచి లో లాటిట్యూడ్కి వస్తే ఏమవుతుంది టెంపరేచర్ పెరుగుతుంది టెంపరేచర్ ఇంక్రీజెస్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అంటే దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ లాటిట్యూడ్ బై లాటిట్యూడ్ ఇట్ విల్ చేంజ్ బై లాటిట్యూడ్ బై లాటిట్యూడ్ ఒక్కొక్క లాటిట్యూడ్కి ఒక విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే సో మళ్ళీ చెప్తాను ఇది ఇది అర్థం అనుకుందాం ఇది భూమధ్య రేఖ ఈక్వేటర్ అంటారు దీన్ని ఓకే సో ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళిన వెళ్ళామనుకోండి టెంపరేచర్ ఏమవుతుంది తగ్గుతుంది అదే పై నుంచి కిందికి వచ్చినామనుకోండి టెంపరేచర్ పెరుగుతుంది ఓకే సో దీన్ని లోవర్ హయ్యర్ అని చెప్పుకోవచ్చు అంటే అధిక పీడనం అల్పపీడనం అల్పపీడనం అధిక పీడనం అని చెప్పవచ్చు దాని గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను ఓకే నెక్స్ట్ భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతములు చల్లగా ఉండును ఇచ్చారు సింపుల్గా భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలు చల్లగా ఉంటాయి అత్యుష్ణ మండలంలో వేడి ఎక్కువగా ఉండును అత్యుష్ణ మండలం అంటే టారిడ్ ఇట్ ఈస్ యూనో మనకు టారిడ్ జోన్ టారిడ్ జోన్ మీకు చూ చూపిస్తాను టారిడ్ జోన్ అంటే ఏంటో చూపిస్తాను ఓకే అత్యుష్ణ మండలం అత్యుష్ణ మండలం అంటే ఎక్కువగా వేడిగా ఉండేటటువంటి ప్రాంతం అతిశీతల మండలంలో చలి ఎక్కువగా ఉండును అందుచేతనే ఆఫ్రికా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి భూమధ్య రేఖ ప్రాంతం కంటే అంటార్కిటికా ఖండం ఎక్కువ శీతలంగా ఉండును అంటే సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు సి ఇది మనం ల్యాండ్ అని కూడా అనుకుంటే భూమి అని కూడా అని కనుక అనుకుంటే సో దిస్ ఈస్ భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ సో ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ మధ్య ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే టారిడ్ జోన్ అంటాం టారిడ్ ఓకే టారిడ్ జోన్ అంటాం ఎక్కువగా వేడున్న ప్రాంతం ఇదే ఎక్కువగా ఇది భూమధ్య రేఖ ఇది కర్కట రేఖ ఇది మకర రేఖ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ద ఏరియా బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ యునో ఇట్ రిసీవ్స్ హయ్యస్ట్ టెంపరేచర్స్ అంటే కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అందుకే దీన్ని ఏమంటారు అత్యుష్ణ మండలం అంటారు దీన్ని అత్యుష్ణ మండలం అంటారు మరి ఈ ఈ ఏరియా ఉందనుకోండి ఇప్పుడు నేను షేడింగ్ చేస్తున్నాను ఈ ఏరియా అంతా కూడా చాలా ధృవ ప్రాంతం చల్లగా ఉండేటువంటి ప్రాంతం చల్లగా ఉండేటటువంటి ప్రాంతం మరి దీన్ని ఏమంటారంటే అతిశీతల ప్రాంతం అంటారు అతిశీతల ప్రాంతం అంటే దీన్ని ఫ్రిజిడ్ జోన్ అంటారు ఫ్రిజిడ్ జోన్ ఫ్రిడ్జ్ అనుకోండి సింపుల్గా ఫ్రిడ్జ్ అంటే చల్లగా ఉంటుంది కదా సో దీన్ని ఫ్రిజిడ్ జోన్ అంటారు మరి సార్ ఎటు కాకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని మనం ఏమంటారంటే టెంపరేట్ దీన్ని మనం టెంపరేట్ ప్రాంతం అంటాం టెంపరేట్ అంటే మామూలుగా ఉంటాయి ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా తక్కువగా ఉండవు సో ఇక్కడ కూడా టెంపరేట్ ఉంటుంది చూడండి టెంపరేట్ టెంపరేట్ ఇది కూడా టెంపరేట్ ఇది కూడా టెంపరేట్ సో మనకి ఇక్కడ భూమిని కనుక ఎర్తిని కనుక చూసినట్టయితే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ప్రాంతాన్ని టారిడ్ జోన్గా టారిడ్ జోన్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని టెంపరేట్ జోన్గా అలాగే టెంపరేట్ జోన్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఫ్రిజిడ్ జోన్గా అంటే అతిశీల్ అతిశీతల ప్రాంతంగా మనం చెప్పవచ్చు అంటే దీన్నే పోల్ అంటాం కదా మరి అంటార్కిటికా ఉన్నది ఇక్కడ ఇక్కడే అంటార్కిటికా అంటార్కిటికా ఈజ్ లొకేటెడ్ బాటమ్ ఇక్కడ ఇక్కడ ఉంది అంటార్కిటికా కంప్లీట్గా ఇక్కడే ఉంది అక్కడ సన్ రైజ్ అసలే పడవు పడితే కనుక చాలా తక్కువ సన్ రైజ్ పడుతుంది అంటే అంటార్కిటికా ఎక్కడైతే అంటార్కిటికా ఉందో ఇది అంటార్కిటికా అనుకోండి ఇది అంటార్కిటిక్ అనుకుంటే అంటార్కిటికాలో సన్ రైస్ ఎక్కువగా సరిగా పడవు సన్ ఓకే సో ఇక్కడేమో డైరెక్ట్గా పడతాయి అంటార్కికాలో డైరెక్ట్గా పడవు చాలా తక్కువ పడతాయి కాబట్టి సో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది సన్ రైస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ మోర్ అట్ అంటార్కిటికా అంటార్కిటికాలో సూర్యుడు భూమి మీద పడేటటువంటి కిరణాల కోణం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి కిరణాల కోణం భూమధ్యరేఖ మీద సూర్యుడు సూర్యుని కిరణాలు భూమి మీద పడేటటువంటి కిరణాల కోణం కోణం తక్కువగా ఉంటుంది సో అది అర్థం చేసుకోవాలి మిత్రులారా మీరందరూ నెక్స్ట్ ధ్రువముల వైపు పోవు కొలది భూమిపై ప్రసరించే కిరణాల వాళ్ళు పెరుగును చెప్పాను ఇంతమందే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇక్కడ ఈ ధృవ ప్రాంతం ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు సూర్యుడు ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ చూడండి దీన్ని దీని యాంగిల్ ఇలా ఉంటుంది దీని యాంగిల్ స్ట్రేట్గా ఉంటుంది దీని యాంగిల్ ఇలా ఉంటుంది అంటే దీని యాంగిల్ ఎక్కువగా ఉంది దీని యొక్క యాంగిల్ ఎక్కువ అంటే వాలు ఎక్కువ దీని యొక్క వాలు ఏంటిది వాలు తక్కువ అంటే యాంగిల్ ఓకే నెక్స్ట్ సో దానివల్ల భూమి ఉపరితలంను చేరుట చేరుటకు వాతావరణం గుండా సూర్యకిరణములు ఎక్కువ దూరం ప్రసరించవలను అంటే ఫస్ట్ వాతావరణంలోకి వచ్చి వాతావరణంలో నుంచి మళ్ళీ భూమిపైకి వస్తాయి సూర్యకిరణాలు వెనవర్

అంతెందుకు మన ఇండియాలో కూడా మన ఇండియాలో మీరు కనుక చూసినట్టయితే కన్యాకుమారిలో ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది మరి ఇలా లాటిట్యూడ్ ఇలానే పోతున్నాయి కదా ఇండియా నుంచి ఇలా పోతున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లాటిట్యూడ్ తెలంగాణలో ఉన్నటువంటి లాటిట్యూడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ఒక రకంగా ఉంటుంది కన్యాకుమారి దగ్గర ఎయిట్ డిగ్రీ లాటిట్యూడ్ ఇక్కడ వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కన్యాకుమారి దగ్గర సూర్యుని కిరణాలు కొంచెం నిట్టనీళ్ళుగా పడతాయి కానీ తెలంగాణలో కిరణాలు నిట్టనీళ్ళుగా ఎక్కువగా పడవు మామూలుగా పడతాయి అలాగనమాట ఎత్తు చూద్దాం అంటే అల్టిట్యూడ్ భూమి ఉపరితలం నుండి పైకి పోవుకొలది అంటే ఇది భూమి భూమి నుంచి పైకి పోతే భూమి నుంచి మనం పైకి కనుక వెళ్తే టెంపరేచర్ ఏమవుతుందట తగ్గును అంటే ఉష్ణోగ్రత ఏమవుతుందట తగ్గును దీన్ని మనం ఏమంటామంటే నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం సాధారణ ఉష్ణోగ్రత విలోమము అంటారు ఉష్ణోగ్రత విలోమము అంటే మనం భూమి నుంచి పైకి పోతే భూమి నుంచి పైకి వెళ్తే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ఎంతకెంత తగ్గుతుంది పర్వత పాదముల మీ వద్ద కన్నా పర్వత శిఖరుల వద్ద చల్లగా ఉండను అంటే ఇదొక మౌంటైన్ అనుకుందాం ఇది ఒక మౌంటైన్ అనుకుందాం సో మౌంటైన్ దగ్గర ఇక్కడ టెంపరేచర్ హైగా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ హైగా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ చాలా లోగా ఉంటుంది బికాస్ వైల్ వీఆర్ గోయింగ్ ఎలివేషన్ ఫర్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ ప్రతి నూట అరవై ఐదు మీటర్లకి ఓకే వన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిక్రీజెస్ అంటే భూమి నుంచి పైకి వెళ్ళిన కొలది ప్రతి నూట అరవై ఐదు మీటర్లకు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున మనకి ఉష్ణోగ్రత హీట్ అనేది తగ్గుతుంది ఓకే అందుకే ఇక్కడ షిమ్లా లుధియానా ఇక్కడ ఏమనిచ్చారు లుదియానా కన్నా షిమ్లా చల్లగా ఉండు అందుకే ఏమంటారు ఇంచుమించు ఒకే అక్షాంశంపై ఉన్నను లుదియానా కన్నా షిమ్లా చల్లగా ఉండను అంటే లుదియానా షిమ్లా రెండు ఒకే లైన్ మీద ఉన్నాయంట ఒకే లాటిట్యూడ్ మీద ఉన్నాయి కానీ షిమ్లా అనేది మౌంటైన్స్లో ఉంది కాబట్టి షిమ్లా చల్లగా ఉంటుంది లుధియానా కన్నా ఇది లుదియానా ఇది శిమ్లా రెండు ఒకే లాంగ్ ఒకే లాటిట్యూడ్ మీద ఉన్నప్పటికీ శిమ్లా హైట్లో ఉంది కాబట్టి అక్కడ మనం హైట్కి వెళ్తే ప్రతి వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్కి వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది కాబట్టి సిమ్లా చల్లగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సముద్ర తీరము నుండి గల దూరము సముద్ర తీరం నుంచి గల దూరము చూద్దాం సి జలభాగము కన్నా భూభాగము తొందరగా వేడెక్కును తొందరగా చల్లబడును గివెన్ దాట్ ల్యాండ్ అబ్జర్బ్స్ హీట్ అండ్ రేడియేట్స్ హీట్ మోర్ ర్యాపిడ్లీ దెన్ వాటర్ అంటే భూమి తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది బట్ నీళ్ళు లేటుగా వేడెక్కి లేటుగా చల్లబడతాయి ఓకే ల్యాండ్ గెట్స్ కూల్ గెట్స్ హీటెడ్ గెట్స్ కూల్ వెరీ ర్యాపిడ్ వెరీ క్విక్ బట్ వాటర్ ఇట్ టేక్ మోర్ టైమ్ టు గెట్స్ హీటెడ్ అండ్ గెట్స్ కూల్ ఓకే దానివల్ల ద డిఫరెన్షియల్ అబ్జర్బ్సన్ అండ్ రేడియేషన్ భూ జల పవనములలో భూ జల భాగములలో గల వ్యత్యాసము వల్ల భూపవనములు సముద్ర పవనములు ఏర్పడతాయి అంటే పవనాలు అంటే ల్యాండ్ బ్రీజ్ భూ పవనములు అంటే ఏంటి ల్యాండ్ బ్రీజ్ అంటారు దీన్ని ల్యాండ్ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ అండ్ సముద్ర పవనములు అంటే ఏంటి సీ బ్రీజ్ డ్యూ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ సీ డ్యూ టు ద హీట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ సీ ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ సీ ఐ యూనో ఇట్ కాజెస్ ఇట్ కాజెస్ ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజెస్ దేనివల్ల ఏర్పడతాయి ఈ సముద్ర పవనాలు సముద్ర పవనాలు భూపవనాలు అనేటటువంటివి భూమి మరియు సముద్రాల యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ ల్యాండ్ బ్రీజెస్ అండ్ సీ బ్రీజెస్ విల్ అక్కర్ ఆర్ ఫామ్ చూద్దాం దానివల్ల ఏమైతే చూద్దాం నెక్స్ట్ సముద్ర పవనములు తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గించును ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇది ఇండియా అనుకుందాం చెన్నై చెన్నై ముంబై వైజాగ్ గోవా ఇవన్నీ కూడా సముద్ర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఓకే ద ఏరియాస్ విచ్ ఆర్ లొకేటెడ్ నియర్ ద కోస్ట్ దెన్ దీస్ ఏరియాస్ టెంపరేచర్ ఈస్ లెస్ హైదరాబాద్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సీ మరి హైదరాబాద్లో సీ ఉందా లేదు హైదరాబాద్ ఈ వెరీ ఫార్ ఫ్రమ్ ద సీ సో హియర్ హీట్ ఈస్ మోర్ వెల్ కంపేర్డ్ టు గోవా ముంబై విశాఖపట్నం ఆర్ చెన్నై ఓకే అంటే సింపుల్గా చెప్ చెప్పాలంటే సముద్ర తీర ప్రాంతాలు చల్లగా ఉంటాయి సముద్రం లేని ప్రాంతాలు వేడిగా ఉంటాయి ఉదాహరణకి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్ ఇవన్నీ కూడా సముద్రం లేని ప్రాంతాలు ఇక్కడ వేడి ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది చలికాలంలో చల్లగా ఉంటుంది ఆర్ డేలో హాట్గా ఉంటుంది నైట్లో చల్లగా ఉంటుంది కానీ మన సముద్ర తీర ప్రాంతాల్లో డేలో చల్లగా ఉంటుంది నైట్లో వామ్గా ఉంటుంది అంటే సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నై చూసుకున్న ఉక్కపోత డేలోనేమో చల్లగా ఉంటుంది నైట్లో ఏమో వెచ్చగా ఉంటుంది ఆ వెచ్చగా ఉండడం వల్ల కొంచెం ఉక్కపోత హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఉక్కపోత ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి సముద్ర పవనములు తీర ప్ర తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రత తగ్గించును అందుచే తీర ప్రాంతములు లోతట్టు ప్రాంతముల కన్నా చల్లగా ఉండను విశాఖపట్నం సముద్ర తీరమున ఉండుచే హైదరాబాదు గుంటూరుల కన్నా చల్లగా ఉండను సింపుల్ అంటే ఇక్కడ రెండు స్థితులు ఉన్నాయి ఒకటి సముద్ర ప్రాంత శీతోష్ణ స్థితి ఓకే సముద్ర ప్రాంత శీతోష్ణ స్థితి ఇంకోటేంటి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఖండాంతర్గత ఖండాంతర్గత శీతోష్ణస్థితి సముద్ర ప్రాంత శీతోష్ణ స్థితి అంటే డే డేలో ఎలాగుంటుంది కూల్గా ఉంటుంది ఓకే మరి నైట్లో ఎలాగుంటుంది వామ్గా ఉంటుంది వెచ్చగా వామ్ వామ్ అంటే ఏంటి వెచ్చగా మరి ఖండాంతర్గత శీతోష్ణత ఏంటి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఇవి ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటే సముద్ర తీరం కంటే ఎక్కువగా దూరం ఉన్న ప్రాంతాలను ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు ఖండాంతర్గత ప్రాంతాలు అంటారు మరి ఇక్కడ డేలో ఎలా ఉంటుంది డేలో హాట్గా ఉంటుంది మరి నైట్లో ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది నైట్లో ఎలా ఉంటుంది కూల్గా ఉంటుంది ఉదాహరణకి ఎండాకాలం చూసుకోండి ఎండాకాలం హైదరాబాద్లో ఆదిలాబాదులో వరంగల్ ఎలా ఉంటుంది చాలా మాడి మసైపోతాం చాలా ఎండగా ఉంటుంది అరే నైట్లో ఎలా ఉంటుంది నైట్లో నైట్లో చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూళ్ళలో చాలామంది బయటే పడుకుంటారు మంచాలు వేసుకొని చుక్కలను చూసుకుంటూ హ్యాపీగా సో అదనమాట సముద్ర తీర ప్రాంతానికి మరియు సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకి డిఫరెన్సెస్ ఇదనమాట సో దీన్ని మనం సముద్ర తీర ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో మారి టైమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ మారి టైమ్ మారి టైమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఖండాంతర్గత స్థితిని మనం కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఐ రిపీట్ సముద్ర తీర ప్రాంత శీతోష్ణ స్థితిని మనం మారిటైమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం ఓకే అండ్ ఖండాంతర్గత శీతోస్ణితిని ఇంగ్లీష్లో కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇది మళ్ళీ మనకి కొత్త టెక్స్ట్ బుక్లో ఎయిత్ క్లాస్లో కూడా దీని గురించి ఉంది సో ఇప్పుడు మనం ఈ లెసన్లో అట్మాస్ఫియర్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఏ విధంగా వైటల్ ప్లే రో వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనే దాని మీద మనం చాలా క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడ రెండు ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు డాష్ మీన్స్ డాష్ అనగా సూర్యుని నుండి భూమి గ్రహించి ఉష్ణం డాష్ అనగా సూర్యుడి నుంచి భూమి గ్రహించు ఉష్ణం సో ఇది సన్ అనుకుందాం సన్ సో సన్ నుంచి ఏమొస్తుంది మనకి రేడియేషన్ ఈ రేడియేషన్ ఎవరు తీసుకుంటున్నారు ఎర్త్ సో ఎర్త్ తీసుకుంటుంది కాబట్టి దేని ఏమన్నాం ఇన్సోలేషన్ ఏమన్నాం మనం ఇన్సోలేషన్ అనుకున్నాం ఇన్కమింగ్ వస్తుంది కాబట్టి ఎర్త్కి ఇన్కమింగ్ సో దీన్ని తెలుగులో సూర్యకిరణ వ్యాపనము ఫస్ట్ ఆన్సర్ ఏంటి సూర్యకిరణ వ్యాపనము సెకండ్ అతిశీతల మండలము అంటే దీన్ని మనం ఏమంటాం ఫ్రిజిడ్ జోన్ అంటాం కదా ఇంగ్లీష్లో ఫ్రిజిడ్ జోన్ సో ఫ్రిజిడ్ జోన్ ఎట్లా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది వెరీ కోల్డ్ వెరీ కోల్డ్ అని చెప్పవచ్చు సో ఇదండి లెసన్ నెంబర్ సెకండ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెషన్లో మనం లెసన్ నెంబర్ త్రీ చూద్దాం